LED కాంతులతో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుగులు విరజిమ్ముతుంది. కోకాపేట నుంచి శంషాబాద్ వరకు 136 కిలోమీటర్లు ORR మార్గంలో ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో విద్యుద్ధీకరణ పనులు పూర్తి చేసింది. ORR సంగారెడ్డి జిల్లాలో 3 మండలాల పరిధిలో 25 కిలోమీటర్ల మేర ఉండగా రింగ్ రోడ్డు జిల్లా ముఖచిత్రాన్ని మార్చేసింది. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రయాణాలు సాఫీగా సాగడంలో రింగ్ రోడ్డు ప్రధాన పాత్ర పోషిస్తుంది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ఈడీ లైటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ పటాన్ చెరువు సంగారెడ్డి నియోజకవర్గాల వైపు వడివడిగా విస్తరిస్తుండగా ఇక్కడ ఎకరా లక్షల రూపాయలు ఉన్న భూముల విలువ ఇప్పుడు కోట్లకు పలుకుతుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎల్ఈడీ కాంతులతో వెలిగిపోతుంది. నగరవాసుల ప్రయాణం సుఖప్రదం చేయడానికి రింగ్ రోడ్డును 8 లైన్లతో వేశారు. ఇప్పుడు అదనంగా రింగ్ రోడ్డుపై 136 కిలోమీటర్ల వరకు ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. 100 కోట్ల రూపాయలతో విద్యుద్ధీకరణ పనులు పూర్తి చేశారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పద్ధతిలో కాంట్రాక్టెడ్ 7 ఏళ్ల పాటు వాటి నిర్వహణ చూస్తారు. రిమోట్ ద్వారా ఆపరేటింగ్ కొనసాగుతుంది. చెరో వైపు ఒకే మారు 4 వాహనాలు ప్రయాణించే వీలుండటంతో పాటు ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో ఈ రోడ్డును వేశారు. సంగారెడ్డి జిల్లాలో 3 మండలాల నుంచి 25 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు ప్రయాణం కొనసాగుతుంది. రింగ్ రోడ్డు జిల్లా ముఖ చిత్రాన్ని మార్చివేసింది. ఎకరా లక్షల రూపాయలు ఉన్న భూముల విలువ ఇప్పుడు కోట్ల రూపాయలకు చేరాయి. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ పటాన్ చెరువు సంగారెడ్డి నియోజకవర్గాల వైపు వడివడిగా విస్తరిస్తోంది. భారీ వెంచర్లు, నిర్మాణాలు, అపార్ట్మెంట్లు, ఐటీ కంపెనీలు, ఫార్మా పరిశ్రమలు, మెడికల్ డివైస్ పార్కులు, హోటళ్లు వస్తున్నాయి. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రయాణాలు సాఫీగా జరగడంలో రింగ్ రోడ్డు ప్రధాన పాత్ర పోషిస్తుంది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ఈడీ లైటింగ్ ప్రారంభమైంది. ఈ కొత్త వెలుగులు సంగారెడ్డి జిల్లాను మరింత ప్రకాశవంతం చేస్తాయని ప్రజలు భావిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డును 2010లో ప్రారంభించారు. అప్పటి నుంచి రింగ్ రోడ్డుపై జిల్లా వాసులు ప్రయాణిస్తున్నారు. ఐడిఏ బొల్లారం నుంచి కొల్లూరు వరకు 25 కిలోమీటర్ల వరకు రింగ్ రోడ్డు జిల్లా పరిధిలో ఉంది. రామచంద్రాపురం, జిన్నారం, పటాన్ చెరువు మండలాల నుంచి రింగ్ రోడ్డు ఏర్పాటైంది. 8 లైన్లతో అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో వేసిన రింగ్ రోడ్డుకు హెచ్ఎండిఏ కొత్త హంగులు కల్పిస్తుంది. 158 కిలోమీటర్ల రింగ్ రోడ్డుపై ఇప్పుడు 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. 100 కోట్ల రూపాయలతో ఈ లైట్లను ఏర్పాటు చేశారు. పూర్తిగా రిమోట్ కంట్రోల్ ద్వారా వీటిని నియంత్రిస్తారు. రిమోట్ అండ్ ఆపరేటింగ్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఎల్ఈడీ లైట్లు స్తంభాల నిర్వహణ చూస్తారు. 7 ఏళ్ల పాటు కాంట్రాక్టర్ వీటిని నిర్వహిస్తాడు. మరమ్మతులు, కొత్త లైట్లు ఏర్పాటు కూడా అతడే చూస్తాడు. 4538 పోల్స్ ను 136 కిలోమీటర్లలో ఏర్పాటు చేశారు. 9076 ఎల్ఈడీ లైట్లు వెలుగులు చిమ్ముతున్నాయి. 120 వాట్స్ ఎల్ఈడీ లైట్లు ప్రకాశవంతమైన వెలుగును పంచుతున్నాయి. 15 జంక్షన్లు ఉండగా వాటి వద్ద భారీ పోల్స్ పెట్టి ఎల్ఈడీ వెలుగును నింపుతారు. పటాన్ చెరువు జంక్షన్ వద్ద కిలోమీటర్ ముందు నుంచే ఎల్ఈడీ వెలుగులు ప్రారంభమవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై 25 కిలోమీటర్ల వరకు ఎల్ఈడీ లైట్లు